హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ సైన్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ, ఏదైనా ఒక అప్లికేషన్ కానీ, ఏదైనా సరే మాన్యువల్గా అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసి, అగ్రిమెంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసి మాన్యువల్గా సైన్ చేసి ఇస్తుంటారు. దీనికి బదులుగా ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రానిక్ సైనింగ్ అనేది వచ్చింది. సో ఈ సైన్ కానీ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కానీ అని అంటారు. సో ఇదేంటంటే ఫిజికల్ సిగ్నేచర్కి ఆల్టర్నేటివ్ ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ సిగ్నేచర్ని వేరే వారు ఫోర్జరీ చేయటము ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేయవచ్చు. ఈ సైన్ వల్ల ఏంటంటే ప్రాసెస్ కూడా ఫాస్ట్ అయిపోతుంది, డాక్యుమెంట్స్ కూడా ఆథెంటికేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎవరైతే సిగ్నేచర్ చేయాలో వాళ్ళు సిటీలో ఉండకపోవటము లేదా ట్రావెల్ చేస్తూ ఉండడము, అలాంటప్పుడు ఈ ప్రాసెస్ ఆగిపోకుండా డిజిటల్ సైన్ చేయడం వల్ల లోన్ ప్రాసెస్ కానీ ఏదైనా చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. కేటగిరీస్ ఏంటి? ఇప్పుడు ఈ సైన్ ఎలా చేయొచ్చు అంటే ఆధార్ ఆథెంటికేట్ చేస్తూ చేయొచ్చు, ప్యాన్తో చేయొచ్చు, డిఎస్సి టోకెన్తో చేయొచ్చు. సో ఇలాంటి వాటితో కూడా మనం ఆథెంటికేషన్ చేయొచ్చు. మాన్యువల్గా అయితే మాన్యువల్గా సైన్ చేస్తాము. సో డిజిటల్గా సైన్ చేయాలంటే మనం ఏదో ఒక ఆథెంటికేషన్ ఉండాలి. అది ఆధార్ ఆథెంటికేషన్ కానీ, ప్యాన్ కానీ, డిఎస్సి టోకెన్ కానీ ఏదైనా చేయొచ్చు. సో ఇది యాక్చువల్గా మరి డిజిటల్, ఇప్పుడు నార్మల్ సైన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడ్. ఈ డిజిటల్ సిగ్నేచర్ చేసినవి వ్యాలిడా అంటే ఎస్, ఇవన్నీ వ్యాలిడే. ఓకే, అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారము ఇవన్నీ వ్యాలిడే డిజిటల్ సిగ్నేచర్ చేసినవి. సో ఎలాగా ఇవి, ఫస్ట్ మనం డిజిటల్ సిగ్నేచర్ చేయాలి అంటే ఫస్ట్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయాలి, మన సిగ్నేచర్ని అఫిక్స్ చేయాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఆథెంటికేట్ చేసిన తర్వాత ఈ సైన్ అయిపోయి డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి. సో ఐటీ యాక్ట్ ప్రకారము, సో ఏమేమి ఈ సైన్ ద్వారా డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, చెక్స్, డిపిఎన్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కాంట్రాక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు డిజిటల్ సైన్ చేయొచ్చు. సో ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మనం డిజిటల్ సిగ్నేచర్ చేయకూడదు. ట్రస్ట్ యాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 3 ది ట్రస్ట్ యాక్ట్ 1880, విల్ ఆర్ డిస్పోజిషన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పవర్ ఆఫ్ అటార్నీ, ట్రస్ట్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882, ఏ విల్ బై డిస్పోజల్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి మనము డిజిటల్ సైన్ చేయకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫాలో.